హాయ్ అండి, నేను ఉప్పల్ బాలండి. ఈరోజు కొత్తగా చెప్తున్నా, నేను ఉప్పల్ బాల్ అందరూ మీకు తెలుసు కదా, టిక్టాక్ లో చాలా మంది మిస్ అయ్యారు కదా. అటు ముందు నన్ను చూడాలి అంటే మీరు ఎక్కడ చూస్తారు? యూట్యూబ్ ఛానల్ ఉప్పల్ బాల్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా పెట్టాను. ఈ ఛానల్నే నాది హోమ్ టూర్ కూడా, అన్ని దీనిలో రిలీజ్ చేస్తున్నా. ఇక అందరు దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మధ్యలో గంట బెల్ ఉంటే కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ప్రతి ఒక్కరు, ఓకేనా? ఇదే నా యూట్యూబ్ ఛానల్. ఇక ముందు మీరు ఆహ్లాదించడానికి, నవ్విపించడానికి కసి మీద ఈ ఛానల్ నేను వస్తున్నా. చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నేను కొత్త ఛానల్ పెడుతున్నా కాబట్టి. ఎప్పుడు యూట్యూబ్ ఛానల్ అంటే నాకు తెలియదు, ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెడుతున్నా. ఫ్రెండ్స్ మీరు అందరు పక్క కొడతారు, మామూలు కాదు. దీంట్లోనే మొత్తం నేను కొత్త డిఫరెన్స్గా మీ ముందుకు వస్తాను. చెప్పాను కదా, అది నా రూమ్, ఇది మా బావాల ఓన్. నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే పని చేశాను అని చెప్పాను కదా, మా బావాల ఇల్లు అని. ఇది అన్నట్టు చూడండి ఫ్రెండ్స్, ఇది లోపలికి వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడే ఉంటే ఇక్కడే ఫుడ్ తింటా అని నన్ను బాగా చూసుకున్నాను చెప్పాను కదా, నా హోమ్ టూర్ అన్నట్లు. మీ అందరు తెలిసే ఉంటుంది, అది నా రూము, ఇది నేను పనిచేసి మా బావాల ఇల్లు. ఎప్పుడు చెప్తుంటా కదా మీ అందరికి, ఇది అన్నట్లు నేను ఇక్కడ కూర్చుంటా, అప్పుడప్పుడు టీవీ చూసుకుంటా. ఫ్రెండ్స్ చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈ ప్లేస్ ఇలా ఇక్కడ కూర్చుని. నేను అప్పుడప్పుడు టిక్ టాక్ చేస్తుంటే ఇక్కడ మంచిగా ఒకరు ఇక్కడ ఎలా చేయాలి మంచి అనేవాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ ప్లేస్ నా అది చాలా ఫేవరెట్ ప్లేస్ అన్నట్లు. బాగా ఆలోచించి ఇక్కడ ఫోన్ వేసేది, ఊకే టిక్ టాక్ అనేది, కానీ ఆనందంగా ఇక్కడ కూర్చునేది. ఫ్రెండ్స్ ఇష్టమైన ఫోటో అంటే, అప్పుడు నేను కొత్తగా మా బావాల ఇంట్లో పనికి వచ్చినప్పుడు ఫస్ట్ ఇనో కొన్నారు మా బావాలు. అప్పుడు నాకు చాలా ఇష్టం, మా అక్క మా బావ ఇదిగో ఇక్కడ నేను ఉన్నాను, ఇల్లు మా బావ ఫ్రెండ్స్ ముగ్గురు. కిచెన్ లో నేను అప్పుడప్పుడు సండే సండే మా ఇంట్లో నాతో చికెన్ వండిస్తాను, నేను చాలా బాగుంటా. ఆ ప్లేస్ చూపిస్తే చాలా బాగుంటుంది, కిచెన్ చూడండి ప్లేస్. ఇప్పుడు నేను కిచెన్ దగ్గరికి వెళ్తున్నాను. ఇదే ఫ్రెండ్స్, ఇదిగో కిచెన్ రాండి లోపలికి. ఇదిగో ఇది కిచెన్, ఇది నా ఫేవరెట్ ప్లేస్. నేను వంట చేసేది మా సార్ వాళ్ళ ఇంట్లో. ఇక్కడ వాటర్ పట్టుకుని ఇలా తాగుతుంటే అప్పుడప్పుడు. ఆ ఫ్రెండ్స్ అది కిచెన్ అయిపోయింది కదా, తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఇది అన్నట్లు. ఈ ప్లేస్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. మేమందరం ఇక్కడ కూర్చుని మంచిగా అందరం తినేవాళ్ళం అన్నట్టు ఫ్యామిలీ. కానీ ఎక్కువ శాతం ఇక్కడ కూర్చుని తినము, ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళే తినేది. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మా ఇంట్లో మా బావాళ్ళందరూ కింద కూర్చుని తింటారు, అది ఒక అలవాటు అన్నట్లు. ఎక్కువ డైనింగ్ టేబుల్ అయినా కూర్చోను, కానీ అప్పుడప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు నలుగురు వచ్చినప్పుడు ఇక్కడ కూర్చుని తినే. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో చెప్పాను కదా నెక్స్ట్ ఇది డూప్లెక్స్ అన్నట్లు, చెప్తా కదా మా బావ డూప్లెక్స్ ఇల్లు అని. ఇది మెట్లు అన్నట్టు నేను ఇక్కడ ఉండి చీర ఇలా కట్టుకుంటూ ఇలా ఒప్పుకుంటూ వచ్చే స్నానం చేసేది మా అక్క తీసేది. చాలా నాకు ఇష్టమైన ప్లేస్ ఇది కూడా. ఇలా నడుచుకుంటా ఇలా ఉంటుందా ఫ్రెండ్స్, అప్పుడప్పుడు లవ్ సాంగ్ చేశాను ఫ్రెండ్స్. ఇది చాలా ఇష్టమైన ప్లేస్ అన్నట్టు నాకు. అప్పుడప్పుడు ఇక్కడ కూర్చుని టిక్టాక్ చేసేది, ఆలోచించేది, ఫోన్ మాట్లాడేది, చాటింగ్ చేసేది. ఈ ప్లేస్ నాకు ఇష్టం, చెప్పాను కదా మీకు. ఇదిగో ఈ ప్లేస్ అంటే నాకు చాలా ఇష్టం. దేవుడు అన్నట్టు మాది వెళ్ళి అప్పుడప్పుడు మా అక్క వాళ్ళు, మా అక్క వాళ్ళు లేరనుకో,
మా అక్క వాళ్ళు లేనప్పుడు నేను ఇంట్లో పూజ చేస్తాను అన్నట్లు నీట్గా నేనైతేపల్లిలో చాలా ఫేమస్ అయిన వీడియో ప్లేస్ ఇది నా ఇల్లు ఇది నా ప్లేస్ రాండి లోపలికి నేను బ్యాచిలర్ ఉన్నప్పుడు రూమ్ ఇదే నేను ఇక్కడే ఉన్న ఫ్రెండ్స్ చూడండి నా రూమ్ ని ఎవరు చూడలే ఇప్పటి వరకు చాలా మంది ఎక్కడెక్కడో ఇల్లులో చేస్తారు టిక్ టాక్స్ ఏంటి ఇల్లు బాగుంటుంది అని అంటారు అవన్నీ మా బావాల ఇల్లు మా చుట్టాలని చెప్పాను కదా ఇది నా ఓన్ హౌస్ అన్నట్లు ఓన్ హౌస్ అంటే నా సొంత ఇల్లు కాదు నేను కిరాయికుంటే ఇల్లు నా రూమ్ చూడండి ఎలా ఉంటుంది సింగిల్ రూమ్ మీరే చూసాక షాక్ అయిపోతారు ఈ రూమ్ లే 14 సంవత్సరాలు ఉన్నా ఇప్పుడు కూడా దీంట్లోనే ఉంటున్నా ఫ్రెండ్స్ అన్ని నా ఇట్లా ఇష్టమైన బొమ్మలు అవి నేను డిజైన్ చేసుకుంటా నాకు చాలా ఇష్టం రూమ్ ని నీట్ గా పెట్టుకోవడం ఇష్టం కాబట్టి ఇదిగో ఇవన్నీ ఇలా పెట్టుకుంటా శ్రీకృష్ణుడు చూడండి ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన ఫోటో అండ్ ఇదిగో ఈ ప్లేసెస్ ఇదిగో నాకు ఇది మాటి వాళ్ళు ఇచ్చారు టిక్ టాక్ అండ్ స్టార్ అని ఇంకా ఇది ఒక గిఫ్ట్ మాటి నుంచి వచ్చింది చాలా వచ్చావి కొన్ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా బావ వాళ్ళ ఇంట్లో పెట్టారు చూడండి ఫ్రెండ్స్ ఇది నా సిలిండర్ ఇదిగో అది కింద స్టవ్ ఉంటది చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పర్సన్ నేను ఇట్లా వండుకోవట్లేదు ఎందుకంటే రూమ్ లో సిలిండర్ అన్ని ఉంటాయి నాకు ఫుడ్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఎందుకంటే నేను వండుకోను ఎందుకంటే నేను మా అక్క వాళ్ళ ఇంట్లో బావ వాళ్ళ ఇంట్లో తింటా జస్ట్ షూటింగ్ కి లేటే వస్తే ఇక్కడ వచ్చి పండుకుంటాను ఫ్రెండ్స్ అక్కడ ఎక్కువ ఉంటాను ఇక్కడ తక్కువ ఉంటా కానీ అప్పుడు నేను బావాళ్ళు లేనప్పుడు ఎక్కువ ఈ రూమ్ ఉండేది ఇదిగో నా దేవుడు కంపల్సరీ ప్రతి శుక్రవారం పూజ చేసుకుంటా అందుకే ఇక్కడ పెట్టుకుని నాకు ఇష్టం ఇష్టంగా శుక్రవారం పూజ చేసుకుంటా ఫ్రెండ్స్ ఇదిగో నా దేవుడు సపరేట్ గా ఒకప్పుడు నేను ఈ రూమ్ లో మంచి డాన్స్ చేయాలంటే కసిమీనా ఈ డెక్ పెట్టుకుంటూ మ్యూజిక్ ఉండేది మంచి దుంగలన్నా లేవాలన్నా నా ఇష్టమైన ప్లేస్ అన్నట్టు ఫ్రెండ్స్ యశ్వంత్ అని మా బావ బెస్ట్ ఫ్రెండ్ నా బట్టి నేను ఫ్రెండ్ నా బర్త్డే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి నా రూమ్ కు వచ్చి నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ యశ్వంత్ అంటే చాలా మంచి వ్యక్తి నేను అన్నయ్య అని పిలుస్తా నాకు హైదరాబాద్ లో ఒక అన్నయ్య ఉన్నాడంటే నేను ఊహించుకుంది ఫస్ట్ నా లైఫ్ లో యశ్వంత్ రెడ్డి ఒక్కరిని అన్నయ్యలా ఊహించుకుంది ఆయన్ని అన్నయ్య అనేది అందరి బావ అనేది కాబట్టి తన ఎందుకు నాకు అన్నయ్యలా ఒక ఫ్యామిలీ మెంబర్ లా వచ్చినందుకు అన్నయ్య అని పిలిచేది నాకు గిఫ్ట్ గా ఇచ్చాడు ఇది ఇది కూడా నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు నా బర్త్డేకి దీంట్లో మొత్తం ఇట్లా పువ్వులు వచ్చాయి అన్నట్లు అంటే ఇది నా ఫేవరెట్ ఫోటో నాకు టిక్ టాక్ లో ఫస్ట్ బాగా లైక్ చేసిన వీడియోలు ప్రతి ఒక్కటి టిక్ టాక్ మొత్తంలో ఓన్లీ నా డైలాగ్లు కొట్టి టిక్ టాక్ చేసేటోడు మీతో ఏమి చేయకపోయేది ఓన్లీ నా ఓన్ డైలాగ్లు కొట్టేటోడు చేసేటోడు పంజగొట్ట దావత్ అయితే ఫ్రెండ్ నాకు ఇచ్చిండు ఇది నేను గిఫ్ట్ గా ఉంచుకున్నాను ఎప్పటి లైఫ్ లాంగ్ నా వీడియోస్ అంటే చాలా ఎప్పటి చేస్తాడు ఉప్పలు బాల్ అంటే కసి కసి అంటాడు నాకు పువ్వులు అంటే చాలా ఇష్టం ఇలా డిజైన్ గా పెట్టుకోవడం ఇది కుండ తెలుసు కదా మస్కట్ కుండ ఐస్ క్రీమ్ ఉంటుంది కదా దీంట్లో తిన్నాను తినేసి కుండ ఖాళీ ఉందని కడిగిలో పెట్టుకున్న స్టైల్ గా ఇదిగో నా రూమ్ అని చెప్పాను కదా మీకు ఇదిగో నా ఇష్టమైన ప్లేస్ ఇది నేను టిక్ టాక్ చేసిన ప్లేస్ అన్నట్లు నేను టిక్ టాక్ లో గోల్ ఒక డైలాగ్ కొట్టి ఫేమస్ అయిన తర్వాత నాకు ఇష్టంగా వాటర్ పోసుకుని మొత్తం పైనుంచి నీళ్లు పోసుకుని కింద పడి మొత్తం మొదలన్న ప్లేస్ ఈ నా రూమ్ దగ్గర నా ఇష్టమైన ప్లేస్ ఇప్పటి వరకు నిజం చెప్పాలంటే ఈ ప్లేస్ హోమ్ టూర్ ఇలా చేస్తాను అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ నిజం చెప్పాలంటే ఈ రూమ్ మళ్ళీ లైఫ్ లో కనబడదు అనుకున్న ఫ్రెండ్ నిజంగా చెప్పాలంటే నా ఇష్టమైన ప్లేస్ ఇక్కడ వాటర్ పోసుకుని మొత్తం ఇట్లా ఏడ్చుకుంటూ చేసిన ప్లేస్ నాకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేస్
నేను ఇప్పుడు టిక్టాక్ చేసినాక ఇక్కడ కూర్చుని ఇలా ఫ్రీగా ఇలా జనాలను చూసుకుంటే టైం పాస్ గా చాలా హ్యాపీగా ఉండేది. నేను టిక్టాక్ పోయిందని తెలుసు కదా, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని చెప్పాను కదా ఉప్పల్ బాల్ అని, దాంట్లో నా హోమ్ టూర్ అన్నట్లు నేను వాటర్ తో డాన్స్ చేసేది. జనాలు అప్పుడు చాలా మంది ఆ సాంగ్ చూసి ఎన్ని లైకులు కొట్టేదో, ఎంత మంది చూసి నవ్వు నవ్వుకునేదో ఆ ప్లేస్ అన్నట్లు ఇప్పుడు మీ అందరికి చూపిస్తున్నాను నా ఓన్ ని. నా ఫేవరెట్ సాంగ్ కూడా అది. ఆ సాంగ్ ఇన్పిట్టు మీకు వాటర్ పోస్తాను చూడండి, ఆ సాంగ్ ఎంత చూడండి. నా జర్నీ ఇక్కడికే, నా రూమ్ నుంచి ఇక్కడ మా బావ వాళ్ళని దిగించి వచ్చేసాను. ఇదే మా బావ వాళ్ళ ఇల్లు, నేను ఉండేది, నేను పనిచేసే ఇల్లు, నేను అదే తెలిసే ఉంది. కాబట్టి నేను టిక్టాక్ బ్యాన్ అయిన తర్వాత యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ నా ఓన్ టూర్ పెట్టాను. నెక్స్ట్ అటు ముందు నా కొత్త కొత్తగా సాంగ్స్, కొత్త కొత్త షార్ట్ ఫిలిమ్స్ మీ అందరిని నవ్వించడానికి, ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త డిఫరెంట్ యాంగిల్తో ఈ ఛానల్ పెడితే, ఇది నా ఛానల్ కాబట్టి ఉప్పల్ బాల్ ఛానల్ కాబట్టి అందరు లైక్ చేయండి, షేర్ చేయండి. మధ్యలో గంట బెల్ ఉంటుంది, మర్చిపోకండి. ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రతి ఒక్కరూ దీన్ని లైక్ చేయమని కోరుతూ నేనండి ఉప్పల్ బాల్ అండి. నమస్తే, బాయ్.